గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. అభివృద్ధిలో దూసుకుపోతున్నాం, రైతులకు పెద్దపీట వేస్తున్నాం అని పాలకులు గొప్పలు చెప్పుకుంటున్నా, తమ సమస్యల కోసం అన్నదాతలు అధికారుల చుట్టూ తిరిగి వాళ్లని వేడుకోవాల్సిన పరిస్థితులే కనిపిస్తున్నాయి. పండిన పంట గిట్టుబాటు కోసం, నాణ్యమైన విత్తనాల కోసం, ప్రకృతి విలయానికి నష్టపోతే పరిహారం, ఇలా కారణం ఏదైనా న్యాయం కోసం రైతు రోడ్డెక్కాల్సిందే. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సూరేపల్లి తండా సర్పంచ్ కుమారుడు కేతావత్ సుధాకర్ నాయక్ ఆధ్వర్యంలో ధాన్యం బస్తాలతో నిరసన తెలిపారు. ఈ క్రమంలో పౌర సరఫరాల సంస్థ డిఎంతో పాటు వివాదానికి దిగాడు. తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలని గిరిజన రైతులు కోరారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ఆరుగాలం కష్టపడి పండించిన పంట తడిసిపోయింది. కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఆరబోసిన వరి ధాన్యం తడిసింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.